మాచర్ల పోలీసుల అరాచకంపై ఓ తల్లి ఆవేదన. తన కొడుకుపై తప్పుడు కేసులు పెట్టి లంచం అడుగుతున్నారని ఆరోపించింది. దొంగతనం కేసులో సూదిపై రయీసుబాబు అనే యువకుని అరెస్ట్ చేశారు పోలీసులు. సిఐ 120,000 నగదు డిమాండ్ చేశాడని తల్లి ఆరోపిస్తోంది. నగదు ఇవ్వకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించాడని ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యేసుబాబు తల్లి పద్మ. స్పందన కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, కూలీ పని చేసుకుని బ్రతికే మేం అంత డబ్బు ఎలా తేవాలని కన్నీరు పెట్టుకుంది. తన బిడ్డను 10 రోజులుగా స్టేషన్ లో చిత్రహింసలు పెడుతున్నారని, తన బిడ్డను కాపాడాలని తల్లి పద్మ వేడుకుంది. మాచర్ల తాలూకా మా నలుగురు కలిసి దొంగతనం చేస్తే ముగ్గురికి రిమేట్ పెట్టారు. నా కొడుకు రిమేట్ కట్టకుండా ఇంకా నువ్వు లేని ఫోన్ కేసులన్నీ ఒప్పుకోమని మాచర్ల రోల్ సిఏ గారు 20,000 కట్టి నీ కొడుకుని ఇప్పించుకొని పో, లేకపోతే గంజాయి కేసు కింద రాస్తామంటుంది. నా కాడ డబ్బులు లేక నేను కట్టలేక నేను నరసరాపేట సిఏ గారిని కలుద్దామని ఫోన్ ఇస్తే ఇట్లా పిటిషన్ కూడా రాపించుకున్నా కలుద్దామని ఇస్తే వాళ్ళు ఇక్కడ నేను ఆయన మాట్లాడుతుంది సార్, కట్టుకోవట్లేదు, బయటకు వెళ్ళిపోమంటుంది. మరి మా బాబ ఇట్లా ఉంది, మరి ఆయన కాడికి పోతే డబ్బులు కట్టమంటుంది. ఆ డబ్బులు నా కాడ లేవు. గారు ఆఫీస్ ముందరనే ఉంటారు, నన్ను పట్టించుకోవట్లేదు. నేను లెటర్ రాసుకున్నా కూడా నా లెటర్ తీసుకోవట్లేదు. నన్ను సార్ని కలవనిస్తాను సార్, అందరు వాళ్ళు ఒకే మాట మాట్లాడుతుంది.